సో మొన్నటి నుంచి కూడా మనము అసలు మీ సర్నేమ్ కావచ్చు లేదంటే మీ యొక్క ఆర్గనైజేషన్ కానీ మీ పిల్లల పేరు కానీ పెట్టేటప్పుడు మీ ఇంటి పేరు ఒకవేళ ఇది ఉంటే ఈ లెటర్తో స్టార్ట్ అవుతే బాగుంటుంది అని మనం మొన్నటి నుంచి కూడా ఒక సబ్జెక్ట్ చెప్తున్నాం. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ఎవరు కూడా నాకు తెలిసి యూట్యూబ్లో నేను ఇప్పటిదాకా చూడలే. అంటే మనమే గ్రేట్ అన్నట్టు మనం ఏం చెప్పట్లే. అంటే సబ్జెక్ట్ మీద రీసెర్చ్ చేసేంత టైం మన దగ్గర ఉంది. టైం దొరికినప్పుడు ఇట్లా మనం రీసెర్చ్ చేసుకొని మనం మనకు ఒక పేరు పెట్టేటప్పుడు బెస్ట్ అతనికి ఒక పిల్లోడికి నెక్స్ట్ ఒక 50-60 ఇయర్స్ లైఫ్లో ఎట్లాంటి ఇన్సిడెంట్స్ లేకుండా ఉండేటట్టు, తొందరపాటు పడకుండా, కొంచెం ప్రశాంతంగా లైఫ్ని లీడ్ చేసేటట్టు మనం సజెషన్స్ ఇస్తున్నాం. సో ఈరోజు మనం తెలుసుకోబోయేది దాది దోపదం. అంటే రేపటి బుధుడి యొక్క నక్షత్రంతో స్టార్ట్ అవుతే ఫస్ట్ ఆప్షన్ రవి నక్షత్రం. నేను ఇంతకుముందు చెప్పాను కదా, దేవాన్షి కానివ్వండి, బాలీవుడ్లో వచ్చేసి దేవా నంద్ గారు కానివ్వండి. సో దాది దోపదం అనేది ఇండస్ట్రీ వాళ్ళకి చాలా మంచిగా, పొలిటీషియన్స్ కూడా దాది దోపదం అనేది మంచి వాక్ శుద్ధిని ఇస్తుంది, అట్రాక్షన్ పవర్ని ఇస్తుంది, మంచి బుద్ధిబలాన్ని ఇస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆయోతో కూడా పేరు పెట్టుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి వావీబో. ఒకవేళ మీ ఇంటి పేరు ఇది దాది దో ఉంది, మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచిగా ఎదగాలని ఒక ఆలోచన ఉంది అంటే వాళ్ళకి వావీవో పదం మీద కూడా పెట్టచ్చు. ఇప్పుడు విజయ్ దేవరకొండ గారు ఉన్నారు కదా, వావీవో విజయ్ దేవరకొండ. నేను ఎన్నోసార్లు చెప్పాను పాపం ఆ లైగర్ సినిమాకు కూడా విజయసాయి అని పెట్టుకుని పెట్టుకురు, కానీ అది ఊకెనన్నా మంచి మూవీ ఉన్నప్పుడు కూడా మంచి మూవీ టాక్ యావరేజ్ మూవీ అయినా సో డిజాస్టర్ లాగా మొత్తం క్రియేట్ చేసేసారు. ఎందుకయింది అది? ఆ విజయసాయి వద్దు సార్, నేను 2016 నుంచి చెప్తున్నా, మీకు లాస్ట్ 7 ఇయర్స్ నుంచి చెప్తున్నా, విజయ్ దేవరకొండ బ్రహ్మాండం సార్, దాన్ని ఏం ముట్టుకోకండి. సాయి అవసరం లేదు, ఏమవసరం లేదు, విజయ్ దేవరకొండ. డీవీకే అని కూడా పెట్టుకోవచ్చు మనం. డీవీకే అన్న 3 అక్షరాల్లో 12 సంఖ్య, ఎక్స్ట్రాడినరీ, మీ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళకి ఎక్సలెంట్ అది. డీవీకే అనుకున్న మళ్ళీ చాలిన్ సిస్టంలో కానివ్వండి, మన పైతగ్రస్తి సిస్టంలో అయితేనేమో 3 అక్షరాల్లో 8 ఇంకా ఎక్స్ట్రాడినరీ. కాబట్టి డీవీకే సంథింగ్ అట్లా పెట్టుకోండి, విజయ్ దేవరకొండ అట్లా పెట్టుకున్నా సార్. కానీ ఆ విజయ్ సాయి అన్ని పెట్టుకోకండి సార్, వేస్ట్ అవన్నీ. థర్డ్ ఆప్షన్ వచ్చేసి దాది దోపదం మీద కాకి కోపదం మీద కూడా పెట్టుకోవచ్చు. అంటే బుధుడు గురువు ఒక నక్షత్రం మీద పెట్టుకున్నట్టయితే చాలా బుద్ధిబలం ఎక్స్ట్రాడినరీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే వీళ్ళు కొంచెం బండి నడిపేటప్పుడు తొందరపాటు ఎక్కువ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, దానికి సంబంధించిన ఏమైనా రెమెడీస్ ఉంటే చేసుకోవాలి. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి పాపీపో. ఇప్పుడు మీకు అందరికీ తెలిసి అక్కడ దీపికా పదుకొని కావచ్చు, అక్కడ దీపి ఇంకో అమ్మాయి కూడా వేరే డీపీ కాంబినేషన్లో ఉంటుంది. ఆ డీపీ ఎక్కడ కలిసినప్పుడు కూడా వాళ్ళకి బ్రహ్మాండంగా గ్రోత్ అనేది వాళ్ళకి ఎక్సలెంట్ ఉంటుంది. ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసి నానీనో. ఇప్పుడు వీళ్ళది ఏంటంటే అకౌంట్ ఫీల్డ్లో కానీ అకౌంట్స్ కానివ్వండి, ఇప్పుడు ఈ దాది దోపదం వచ్చి ఇంటి పేరు నానీనో వచ్చిందనుకోండి, పక్కన ఉన్న సీక్రెట్స్ వీళ్ళు తెలుసుకొని వీళ్ళు బ్రహ్మాండంగా వీళ్ళ లైఫ్లో స్లోగా ఎవరిని తెలియకుండా గ్రోత్ అట్లా వెళ్ళిపోతారు. వాళ్ళు ఎవరు చెప్పకుండా సీక్రెట్గా వీళ్ళ లైఫ్ని మొత్తం లీడ్ చేసుకుంటారు, అసలు ఎవరు తెలియదు ఎగ్జిక్యూట్ చేసేదాకా. సో మంచి కాంబినేషన్ ఇది కూడా. సిక్స్త్ వచ్చేసి బాబీ బోపదం. అంటే బుధుడు కేతు యొక్క నక్షత్రం, టీచింగ్. ఒకవేళ ఈ అబ్బాయికి మంచి టీచింగ్ కానీ పొలిటికల్ సైడ్ కానీ మంచి ఇంట్రెస్ట్ ఉంది జాతకంలో అనుకుంటే ఈ కాంబినేషన్స్లో కూడా పెట్టినప్పుడు కూడా మంచి లీడర్స్ అవుతారు, మంచి వాళ్ళకి ఒక స్పీచ్, అంటే ఏది చేసినప్పుడు కూడా ఒక మంచి కాన్ఫిడెన్స్ తోటి వాళ్ళు చేయటం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలా కూడా పెట్టవచ్చు. కాబట్టి ఈ యొక్క మనం చెప్పింది ఒక 4-5 కాంబినేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి. మన దగ్గరకు వచ్చినప్పుడు నేను అదే ఒక 20-25 మినిట్స్ టైం ఇచ్చి అసలు నీ ఇంటి పేరుతోటి నీ పేరు కాంబినేషన్లో జాతకం చూడకముందే అతనికి చెప్తాను నీ లైఫ్లో ఏం జరిగి ఉంటుంది అనేది, తర్వాత జాతకం చూసి మళ్ళీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కానీ సో ఈ కాంబినేషన్స్లో మీరు ఆర్గనైజేషన్ పేరు పెట్టాలనుకున్నా, లేదు మా బాబుకి కానీ మా అబ్బాయిది ఇంకా 10th కాలేస్తారు, ఇంకా 10th సర్టిఫికేట్ తర్వాత అయితే మార్చలేం, కానీ కొన్ని సందర్భాల్లో మనం గెజిట్ చేయించుకోవచ్చు అన్న ఆప్షన్ ఉంది, అది తెలుసుకుంటే కొంచెం ఖర్చు అవుతుంది, అది చేయించుకున్న చేయించుకోవచ్చు. సో ఇవాళ తెలుసుకున్న సబ్జెక్ట్ ఇది. కాబట్టి ఎవరైతే అమ్మాయికి అబ్బాయికి పాపలకి అంటే పాప బాబుకి ఎవరికైనా పేరు పెట్టాలి అంటే మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. ఆర్గనైజేషన్కి పేరు పెట్టాలి అంటే మీరే సపరేట్గా అపాయింట్మెంట్ తీసుకొని దాని డీటెయిల్స్ అన్నీ తెలుసుకోవాలి. మీరు అనుకుంటున్న పేర్లు మీరు ఇస్తే దాంట్లో నేను మీకు తగ్గట్టు నేను సజెషన్ ఇస్తాను, దానికి సపరేట్ ఛార్జెస్ ఉంటాయి, తెలుసుకోవచ్చు. లేదా అమిత్ రాజు దాకా వచ్చే అవసరం లేదు, మీ దగ్గరలో ఎవరైనా మంచి గురువులు ఉంటే సబ్జెక్ట్ ఉంది మంచిగా, ఆస్ట్రో న్యూమరాలజీ గ్రాఫాలజీ అంతా పామిస్ట్రీ కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే చాలామంది డేట్ ఆఫ్ బర్త్ లేనప్పుడు మన చేతిరేఖలు చూస్తాం. సో అట్లాంటి వారు ఎవరున్నా వాళ్ళని కలిసి మీరు తెలుసుకోవచ్చు. అమిత్రాజ్ దగ్గర అంటే ఒక ప్రాసెస్ ఉంటుంది, ఆ ప్రాసెస్ ఏంటిది అనేది మీరు ఆఫీస్ కాల్ చేసి, అది కూడా ఆఫీస్ టైమింగ్స్లో కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు.